అధ్యక్షులకు సాహిత్యాభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరంతా నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞుని. ఒకరి కవితా సంకలనాన్ని ముద్రించిన నాకంటే ఆ కవితలు రాసిన మహాకవే నిజంగా ఈ సన్మానానికి అర్హుడు. కానీ దురదృష్టవశాత్తు ఎంత ప్రయత్నించినా ఆయన ఎవరో ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆయన ఇప్పుడు ఉన్నారో లేరో, మహతి అనేది ఆయన అసలు పేరో కలం పేరో తెలీదు. ఏవైనా మహతి మహాకవి, ఇప్పుడు మీరంతా ఆనందించే రెండు విషయాలు మీ ముందుంచుతాను. ఒకటి, విశ్వవిద్యాలయ స్థాయిలో ఈ కవితా సంకలనాన్ని పాఠ్యగ్రంథంగా ప్రవేశపెట్టబోతున్నాను. మహతి గారి మిగిలిన కవితల్ని మరో సంకలనంగా త్వరలోనే విడుదల చేయబోతున్నాను. అలాగే అలాగే, మీరంతా నిశ్శబ్దంగా ఉంటే తప్పకుండా పాడతాను. మధురం మధురం జీవితం, మధురం మధురం జీవితం, మనసే ఆనంద నిలయం. మధురం మధురం జీవితం, మధురం మధురం జీవితం, మనసే ఆనంద నిలయం. మధురం మధురం జీవితం. హృదయం గాయం అవుతుంటే జీవితమే గేయమవుతుంది. ఆశలే హారతి పడుతుంటే త్యాగమే బ్రతుకైపోతుంది. శిథిలాలయ గంటలు గీతాలై విధి రేపిన మంటలు దీపాలై పలికి వెలిగి రగిలే మధురం మధురం జీవితం, మనసే ఆనంద నిలయం. మధురం మధురం జీవితం. సిలగా పుడుతుంటే మనిషిగా బ్రతికే దారిది, ప్రేమలే విషమైపోతుంటే మనసుతో ఎట్లా బ్రతికేది. నీ లింగల కోశలు వేదాలై, నిన్ను శిలగా మార్చే మంత్రాలై. మధురం మధురం జీవితం, మనసే ఆనంద నిలయం. మధురం మధురం జీవితం. Thank you.
ఈరోజు తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాగిన సన్నివేశం ఇది. సుమారు 50 సంవత్సరాలు అజ్ఞాతంగా కాలం గడిపిన మహాకవి ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. ఎవరికీ తెలియని గేయచరణాలు పూరించిన వీరే ఆ మహాకవి మహతి గారు. అందరికీ నమస్కారం. నేనే మహతిని. ఇన్నేళ్ళు ఎవరికీ తెలియకుండా బతికాను. ఇలాగే జీవితం ముగిసిపోతుందనుకున్నాను, కానీ నేనంటూ ఉన్నానని నలుగురిలో మళ్ళీ చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. ఒక పాదం కదిలి నాట్యమైనా, ఒక కుంచ కదిలి చిత్రమైనా, ఒక కలం కదిలి కవిత అయినా, ఒక గళం తగిలి రాగమైనా, వీటన్నిటికీ వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, ఒక ప్రేరణ ఉంటుంది. అలాగే నా కవిత్వానికి ఆధారం, ఆవేశం, ఆలంబన నా సుందరి, నా సువర్ణ సుందరి. నా సుందరి ఎవరో మీకు తెలియాలంటే ముందు నేనెవరో మీకు తెలియాలి. నా అసలు పేరు కూడా మహతి. ఆంధ్రదేశం నడిబొడ్డులో ఉన్న ఒక అందమైన పల్లెటూరు మాది. చల్లవారిందో లేదో అప్పుడే మొదలు. పాడు కవిత్వం, పాడు కవిత్వం. బుద్ధి లేకపోతే సరే, ఈ కవిత్వాలు కాకరకాయలు కూడి పెట్టవరా? ఏదైనా ఉద్యోగం చూసుకుని తగలబడతావేమో అనుకుంటే ఆ చదువు కాస్త చట్టుబండలు చేశావు. తెల్లవారు చావు నుంచి ఆ గేదెలు అలా అరుస్తూనే ఉన్నాయి. కాలంకి వెళ్ళి 4 కారుళ్ళు నీళ్లు తెచ్చిపోతామనే జ్ఞానం కూడా లేదు. నువ్వు ఇలా కాగితాలు ఖరాబు చేస్తూ కూర్చో, ఆ ఉన్న 2 గేదెలు కాస్త హరియమంటే అప్పుడు మీ బాబు కొడుకులు ఇద్దరు కలిసి ఇద్దరు గాని గడ్డి. ఏమే పొద్దునే గడ్డి టిఫిన్ పెడుతున్నావు, మనవాడు మళ్ళీ కవిత్వం మొదలు పెట్టాడే ఏమిటి? అదేగా వాడికి చేతనైంది. అయితే తిట్టాల్సిందే. ఎలా అమ్మ ఏదో పాపం కొద్దీ గడ్డి పెడతాను ఉంటుందే గాని అన్నమే పెడుతుంది కదా. మరో పశువులో బుద్ధి లేకుండా ప్రవర్తిస్తావేరా? అలా పెట్టండి చివాట్లు. తల వాచి ఒట్టు పెడతా గానీ నువ్వు పని చూసుకో. ఎరా సోమరిపోతు గార్య, ఈ గారి సంగతి చూడకుండా, ఆ దేవుడి సంగతి చూడకుండా నువ్వు చేస్తున్న పని ఏమిట్రా? ఇదిగోనా నీ పాట,
బాగుందిరా, చాలా బాగుంది. అవునరా, ఎవర్రా చిలి? ఏమోనన్నా, నాకు తెలీదు. ఎందుకో నా ఊహల్లోకి వస్తుంది. కాగితం మీద అక్షరాలని ఇచ్చే వరకు నన్ను నిలబడినవదు. ఓహో, నీ ఊహా సుందరం అన్నమాట. బాగుందిరా, ఎంత పొద్దుకి వేకరం ఇలా కూర్చొని కవిత్వాలు గాడి గుట్టు కంకర పీసు అంటూ తిరగటం నాకేం నచ్చలేదు. పోరా, పోయి కాలువలో దూకు. పోయి కావిడితో నీళ్లు తీసుకురారా. పోరా రాజ్యం. భాస్కర్రావు గారి ఇంట్లో సత్యనవ్రతం గాని అవును, పొద్దునే ఏదో కవిత్వం గెలికినట్టున్నావే. నానమ్మ సుప్రభాతం వినిపిస్తుంటేను. అయినా నీకెందుకు రా అబ్బాయి ఇవన్నీ? ఏదో ఉద్యోగం చూసుకుని దివ్యంగా పెళ్లి చేసుకుని ప్రశస్తంగా పిల్లల్ని గనక కొట్టావట్రా అబ్బాయి. అవునరా బాబాయ్. ఏమిటో, పెద్దవాళ్ళంటే ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది పిల్లలంత వాళ్ళకి. సర్లే బాయ్. అవును, ఆ మధ్యన ఏదో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టావటగా. ఆ కంపెనీ వెధవ మీ నాన్నకి ఏదో స్నేహితుడు. కళ్ళు నెత్తికెక్కాయా? తెల్లవారుజాము నుంచి కష్టపడి ముగ్గులు పెడుతుంటే తొక్కి పాడు చేస్తారా? ఎంత పొగరు. ఇదిగో పాప. ఏమిట్రా డెప్పక? నా పేరు నీకెలా తెలుసు? నీ డెప్ప మీద రాసిందిరా. చూడు పాప, మరో మాట్లాడడం నేర్చుకో. ఊరికి కొత్త దానిలా ఉన్నావు. నేనెవరో తెలుసా? తెలుసురా డెప్ప. మళ్ళీ అదే మాట. ఈ ఊరికి ఉన్న ఒకే ఒక పురోహితుడిని పండితుడి మంతులు గారు అని పిలు, ప్రశస్తంగా ఉంటుంది. మీరు చెరిపేసిన ముగ్గులు మీరే పెట్టెళ్తే ఇంకా ప్రశస్తంగా ఉంటుంది. మేము ముగ్గులు పెట్టాలా? ఆ పెట్టాలి. ఉరే అబ్బాయ్, మనం తొక్కేసిన ముగ్గులన్నీ మనల్నే పెట్టమంటోంది రా పాప. ఒరే అబ్బాయ్, నువ్వు ముగ్గులు పెడుతున్నావా? ఇది మన మగజాతి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వాపు, ముందా ముగ్గు అక్కడ పెట్టు. కర్మ, నువ్వు మా అబ్బాయి అనుకోవడమే సిగ్గుచేటు. ఒక ఆడపిల్లను చూసి భయపడి ముగ్గులు పెడతావా? ఇదిగో పాపం, మా వాడితో ముగ్గులు పెట్టిస్తావా? చూస్తాను. నువ్వు చూసేదేమిటి? నేను ముగ్గు పెట్టింది నీ నోటికి భయపడి మాత్రం కాదు. నువ్వు పెట్టిన ముగ్గు అందమైన పద్యంలా ఉంది. నేను చెరిపేసిన పద్యపాదాల్ని నేనే సరిచేసి పెడుతున్నాను. అయ్యో అయ్యో, ఎంత సిగ్గుబాలే పని. ఆ పిల్లలతో ముగ్గులు పెట్టమంటే ఆడారి వేసేలాగా ముగ్గులు పెడతా ఉంటా. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నా, ఒరే అబ్బాయి ఇది మంచి పని కాదు, మనం లుంగీలు కడుతున్నాం గానీ లంగాలు కావరా అని. అబ్బే, ఒక్క మాట చెవికెక్కితే ఒట్టు, చేతపడి చేసిన వాళ్ళు అయిపోయాడమ్మా. ఇంతకీ ఎవర్రా పిల్ల? మన వీరభద్రం తాతే లేదు, వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరో కొత్త దానిలా ఉంది. అదెవరైతే మనకేమిట్రా? నా కొడుకు చేత ముగ్గులు పెట్టిస్తుందా? దానికి ఎంత ధైర్యం? అడగడమే అలసి అన్నట్టు వీడు చెంగుని దూకేసి ముగ్గులు పెట్టేశాడు. వీడిని ఇలాగే వదిలేస్తే రేపటి నుంచి ఏ పిల్లని ఈ ఊళ్ళో ముగ్గు పెట్టాలివ్వడు. వాడి మీద విరుచుపడతానట్లా? నీ వాళ్ళకుని చూస్తూ ఉంటే ప్రతి ఇంటి ముందు కల్లాపు కూడా తల్లొచ్చేట్టుగా ఉన్నావు. నేను ఉండగా నీకు ఎందుకు శ్రమ? వీడి సంగతినే చూసుకుంటానుగా. నువ్వు లోపల పో. అరే పంతులు, నువ్వు పోరా లోపలికి. తాతయ్య, తాలింపుకొచ్చి ఘాటుగా ఉందని చూస్తావుగా. ఏమిట్రా, ఎవరో ఆడపిల్ల బెదిరించిందని ముగ్గులు పెట్టి వస్తావా? సిగ్గులేదురా నీకు. మన వంశం ఏమిటి, మన ప్రతిష్ట ఏమిటి? నిమ్మకాయల వారి వంశం అంటే నిప్పురా నిప్పు. నవ్వుతావేమిట్రావాని ఆడపిల్లని ముగ్గులోకి లాగేయాలి గాని మనం ముగ్గులు పెట్టకూడదు. అది మగతనం. అవును, ఆ అమ్మాయి అంత బాగుంటుంది ఏమిట్రా.
ఎంత బాగుంటుంది ఏంటి? ఎంతో బాగుంటుంది. ఎంతో అంటే కోయల పాటలో తీయదనం అంత, పెన్నెట్లో మెరిసే గోదావరి మెరుపంత, నా మనసంత. ఆ మూల ముక్క నాకు అర్థమే కావలేదురా. అచ్చన్ నా కళలకు రూపంలా ఉంది నాన్న, నా కవితా సుందరలా ఉంది. ఒకవేళ ఆ పాప నన్ను భజంత్రీలు వాయించేసినట్టు వాయించేసింది అనుకో, నువ్వు మాత్రం పారిపోయాను. వెళ్ళు పాప, ఆగక్కడ. ఏమిటి రెడ్డెప్పకాయ, ఒళ్ళు ఎలాగుంది? నా ఒంటికే శుభ్రంగా ఉంది. అది సరే గాని కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా పాప? రెడ్డెప్పాయ్, ఒక్కసారి తలదించి చూడు పాప. అది పాప విషయం అర్థమైందిగా? అర్థం కాలేదనుకుంటా బాబాయ్, నేను చెప్తానండు. ముగ్గుల్లోని గీతలు తొక్కావా, మళ్ళీ ముగ్గులు పెట్టి వెళ్ళాలి. అలాగని నీళ్లు ముంచుకోకుండా వెళ్ళిపోయావనుకో ఏం జరుగుతుందో చెప్పరా బాబాయ్. నువ్వు మా కాలి కింద బలాదూర్. ఇంత పెద్ద ముగ్గు పెట్టేశారు ఈ కృష్ణ ఒడ్డంతా మీ బాబుగారి సొమ్మా? ఈ బుద్ధి నిన్ననేమైపోయింది పాప? మీ ఇంటి ముందున్న రోడ్డు మీ తాతగారి సొమ్మ అనుకున్నావా? అదంతా మాకేం తెలీదు, నిన్న జరిగిన దానికి క్షమాపణ చెప్పేసుకో. క్షమించేస్తాం. సని 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 సమగా మగ 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 మనిరా మదని ధని సని ర మదని ధని సని ర సగస. ఆ సిగ్గులు పెట్టని ముగ్గులు భూదేవికిచ్చిన సిగ్గులు, నా కవితకు నాలుగు దిక్కులు నే పలికే అభినవ రుక్కులు. ఆడవే సుందరి, ఆడవే సుందరి, రసగంగ చరి లాహిరి, ఆడవే నాట్యవల్లి, నా జీవన రంగవల్లి, ఆడవే నాట్యవల్లి, తెన్నెర ఉసురున తేనెలు కురిసిన, తెన్నెర ఉసురున తేనెలు కురిసిన మధుమాస రాగవల్లి, మళ్ళీ మళ్ళీ ఆడవే నాట్యవల్లి, నా జీవన రంగవల్లి, ఆడవే నాట్యవల్లి. పారాణి పదమ నీ పదమ మా జాన పదమ, పాదమ నాట్య వేదమ నీ పాదమ చలన్నాదమ, ఆపదమే అనుపదము నాయదలు పదమై నిరురలేచని అరుణ సూర్య కిరణమా, చకిత బాల హరిణమా, ఆడవే నాట్యవల్లి, నా జీవన రంగవల్లి, ఆడవే నాట్యవల్లి. జాబిల్లి చినుక నీ తడుక మా కంటి కళిక,
రూపమా సాంధ్య దీపమా నీ రూపమే అమృత శిల నీ కళలే సంఖ్యలై నా కవిత నదిలు అలలు రేపనే పదనమైన ఉదయమా జగనమైన గగనమా ఆడవే నాట్యవల్లి నా జీవన రంగవల్లి ఆడవే నాట్యవల్లి దయ్యం పట్టిందండి ఏ తాయెత్తో పాడో కట్టించండి తాయెత్తు కాదే తాళి తాళి ఏమిటండి ఏ అమ్మాయి అయితే మన వాడి చేత తన ఇంటి ముందు ముగ్గులు వేయించిందో మన ఇంటి ముందు ఆ అమ్మాయి చేత ముగ్గులు పెట్టించకపోతే నా పేరు మాధవరావే కాదు చూసుకో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నా గుండెలు దడదడమంటున్నాయి నా వల్ల కాదు అబ్బాయి నా వల్ల కాదు వెళ్తావా లేదా వెళ్ళను వెళ్ళవు వెళ్ళను ఒక్కసారి వెనక్కి తిరుగు ఎందుకురా తిరుగు చెప్తా కదా ఎందుకురా తిరగరా బాబాయ్ చెబుతా కదా తిప్ప పగిలిపోతుంది శివాయ నమః అమ్మా తమ నామధేయం సువర్ణ బాగుందమ్మా బంగారంలా ఉంది మరి గోత్రం చండీశ్వర సువర్ణ నామధేయస్య చండీశ్వర గోత్రస్య సకలైశ్వర్య సిద్ధి నిమిత్తం శ్రీ స్వామి వారి అర్చనార్థం నారికేళ ఫల సమర్పయామి ఏం జరుగుతుందాయన నమః స్వామి నిబేదిక్కాయ నమః వీళ్ల తాత నా వైపు సాఫ్ చేయకుండా చూడాయ నమః రుద్రాయ నమః మృత్యుంజయాయ నమః పార్వతీపతయే నమః నటరాజాయ నమః నందివాహనాయ నమః గౌరీనాథాయ నమః ప్రసాదం దమ్మ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం కొబ్బరి చెప్పు చూసుకోయ నమః నాకేం తెలియదాయ నమ లవ్ లెటర్ నాది కాదాయన్నమా నా తప్పు లేదా అయినమా ఈశ్వరాను వేదిక్కాయనమా వీరభద్రమావయ్య ఏమిటి ఇలా వచ్చావు కూర్చో అలా పోతూ ముందు కూర్చో నాకెవరు ఎదురు చెప్పకూడదు నా భద్రత అంతే నేను మార్చుకోను ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావో చూసుకోదామని నేను బాగానే ఉన్నాను కనపడ్డల్లా నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను కనపడ్డల్లా అది కాదు మామయ్య నాతో చిన్న సందేహం యోగక్షేమాలు కూడా కోపంగానే అడిగి తీరాలా కథ నవ్వుతూ అడుగుతున్నా నా పద్ధతి అంతే నేను మార్చుకోను కాఫీ కావాలా టీ కావాలా ఏదో ఒకటి అయితే రెండు వద్దు మజ్జిగ తాగు పో నీ మనవరాలా మనవరాలే అయితే ఏమిటి ఏం లేదులే చూనా కథయా ప్రసాదం పెట్టుకుంటూ పోతామే ఇదిగో భగవత్ ప్రసాద్ దేవుళ్ళు కూడా పాడైపోయారు అందమైన ఆడపిల్ల గుళ్ళో కలితే చాలు దేవుళ్ళు కూడా ప్రేమ లేఖ ఇచ్చేస్తున్నారు కాకపోతే ఏమిటి మావయ్య గుళ్ళో దేవుడు ప్రేమలా కలిగిస్తాడు ఊళ్ళో దేవుడు ఎవడో ఇచ్చుంటాడు ఎవడో వాడు చెప్పు వాణ్ణి దయ్యమై పీక్కు తింటాను నా కొడుకే పీక్కు తిను ఏమిటి నీ కొడుక అవును ఈ వీరభద్రం మనవరాలకి ప్రేమలేఖలు రాసి ఎంత ధైర్యమా వాడికి ఎక్కడ వాడు వాడింట్లోనే ఉన్నాళ్లే వాడు చేసిన వెధవ పనికి తల వాచేటు జీవాట్లు పెట్టాను ఆ వీరభద్ర మనవరాలే ఉన్న పెద్ద అందగెత్తే వద్దురా అన్నాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని పిచ్చివాడు అయితే వెధవా మన వంశ ప్రతిష్టలకు వాళ్ళు సరిపోర్రా అని చావ కొట్టి చెవులు మూసాను ఏమిటి మీ వంశం మా వంశం కంటే గొప్పదా నీ కొడుక్కి నా మనవరాలు తగింది కాదా ఎంత ధైర్యంరా నీకు చూడేం చేస్తాను ఏం చేస్తావు ఏం చేస్తానా నీ కొడుక్కి నా మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తాను తాతయ్య ఏమిటి ఏమిటి తాతయ్య మా నాన్న కూడా చెప్పకుండా అంత నీ ఇష్టమేనా నీ అభిప్రాయం నీ బాబుగాడి అభిప్రాయం నాకెందుకే ఈ పెళ్లి చేసి తీరుతాను Thank you.
జీవన వనంలోకి ఆమెనెలా అడుగు పెడుతున్న నా సుందరి, నీకు నా స్వాగతం. ఈ పూలు ఎందుకు పరిచానో తెలుసా? నీ పాదాలు సోకి నేల తల్లి నాకంటే గొప్పగా కవిత్వం చెప్తుందేమో అని భయపడి గులాబీలైతే ముళ్ళుంటాయని మల్లెలు పోశాను. మందారాలు మోటుగా ఉంటాయని కనకాంబరాలు అమర్చాను. ముద్దమందారం మృదువుగా ఉండవని చామంతులు రమ్మన్నాను. మొగలి పూలు పున్నాగులు పోటీ పడితే రాజీ పెట్టి విరజాజికి నచ్చ చెప్పి సన్నజాజులు సర్ది పెట్టాను. కూర్చోసుందరి, నీ పాదాలని అభిషేకించడానికి చంద్రుడి కిరణాలని తెచ్చే వీలు లేక ఈ వెన్నెల పువ్వులు తెచ్చాను. సుందరి, ఇవెందుకో తెలుసా? ఈ మువ్వలు నిత్యం రవళిస్తూ నా బ్రతుకు తోటలో భావాల పూలు పూయించాలి. ఆ సవ్వడులు నా కవితకు పదాలై, నా పాటకు తాళాలై నా జీవితం ధన్యమవ్వాలి. ఏమిటలా చూస్తున్నావు? లోపలికి రా. అయ్యో, పువ్వులు ఎవరైనా తొక్కుతారా? భయదానివే, ఈ పూలు నీకోసమే పరిచయం, పర్వాలేదురా. ఊరుకోండి, పూజ చేసుకునే పువ్వుల్ని ఎవరైనా తొక్కుతారా? పాపం కదూ. కూర్చో సువర్ణ. ముందు మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చో. ఇదేమిటండి, కాళ్ళు పట్టుకుంటారే? నాకు పాపం చుట్టుకుంటుందండి. ఎవరు చెప్పారు? మా నాయనమ్మ చెప్పింది. మంచి పని చేసింది. మా తాతయ్య ఏమని చెప్పాడో తెలుసా? నాకెలా తెలుస్తుందండి? చెప్తా విను. భార్య పాదాలకి భర్త స్వయంగా ఈ మువ్వల పట్టీలు కడితే మహాపుణ్యం అని చెప్పాడు. అయ్యో వద్దండి. సువర్ణ, మన తొలి రాత్రి గుర్తుగా ఇవి నీకు బహుమతిగా తెచ్చాను. ఈ మువ్వలు నిత్యం రవళిస్తూ నా బ్రతుకు తోటలో భావాలు పూలు పూయించాలి. ఈ సబడులు నా కవితకు పదాలై, నా పాటకు తాళాలై నా బ్రతుకు ధన్యండి. ఇవి పెట్టుకుని గజ్జల గుర్రంలాగా గల్లు గల్లుమని ఇంట్లో తిరుగుతుంటే అత్తయ్య మావయ్య గారు ఏమనుకుంటారు? ఆడది నడిస్తే పాదాల చప్పుడు కూడా వినపడకూడదట అని మా తాతయ్య చెప్పాడు. ఆయన ఈ భోగం వేషాలు నా వల్ల కాదు బాబు, నాకు నిద్ర వస్తుంది. సరే పడుకో.
నీ మధురమైన కవితా గానానికి ప్రకృతితో పాటు నేను పులకిస్తాను. నీ పదాలకు పాదాలు కలిపే అదృష్టాన్ని కలగజేయండి. పాడండి ప్రియా, పాడండి. నా జీవన రసమాధురివో వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో, ఇదే నా స్వాగతం, నీవే నా జీవితం. రాత్రి వీణియ నవ్విన వేకువ చూపులని ఆమని తేనెల వాగుల పొంగిన తీయని అలలే మాటలని, కంకణముల సడి పాటలుగా కలిగి అందియల ఆటలుగా, ఎడదల చప్పుడు తాళముగా విడుదల ఎరుగని కౌగిలిలా, నుదుట దిద్ది కదలి రావే నా సుందరి, వో నా ముష సుందరి. ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో. వెండి మువ్వలు సన్నని లయనా హృదయమని, కిన్నెర పలికే చిలిపి ముద్దులు చల్లని శృతి నా ప్రణయమని, గగన నీలిమలు కురులుగా ఉదయ రక్తిమలు పెదవులుగా, హరిత చైత్రములు చీరలుగా శరన్మేఘముల నడకలలో, కలిసిపోవే నా సుందరి ఇంద్రధను సుందరి. ఊహవో నా జీవన రసమాధురివో, వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో, ఇదే నా స్వాగతం, నీవే నా జీవితం. జీవన రసమాధురివో వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో, ఇదే నా స్వాగతం, నీవే నా జీవితం. నా పేరు సువర్ణ. ఈ మాధవరావు గారంటే ఏమనుకున్నావు? ఆ పిల్ల చేతమని ఇంట్లో ముగ్గులు పెట్టేస్తారని ఒకనాడు శపథం చేశాను, గుర్తుందా? ఇప్పుడు చూడు. సంబడమేనండి,
కోడలు నాక ముగ్గులు పెట్టుకోదా అంటులు తోముకోదా ఇందులో మీ గొప్ప ఏముంది? ఆ పిల్లని ఇంటి కోడలు చేయటమేనే మన గొప్పతనం అంతా. సరే గాని మరీ అంతలా మెలేకండి, ఓడిపోగలవు. పోతుంది అమ్మాయి సువర్ణ. ఇలా రామ్మా, చూడు ఏదో ఇంగ్లీష్లో ఉంది. ఆయనకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందండి, ఏదో రామనాథన్ కంపెనీ అట. రాజు రాజు ఇలా రాలరా. ఏమిటండి? మన వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది. మొత్తానికి ఆ సుబ్బుగాడు అన్నమాట నిలబెట్టుకున్నాడే, అదేనా మేనేజర్ సుబ్బుగాడు, వాడి కంపెనీకి వచ్చింది. ఎంత అదృష్టం అండి, ఇవాళ మనం లేచిన వేళ ఎంతో మంచిది. మనం లేచిన వేళ కాదే, అమ్మాయి అడుగు పెట్టిన వేళ మంచిది. ఇలా అడుగు పెట్టిందో లేదో అలా మనవాడు ఉద్యోగం వచ్చేస్తుంది. నా బంగారు తల్లి. దేవి గారు ఇంట్లో అడుగు పెట్టారు, నాకు ఉద్యోగం వచ్చేసింది. ఇంకేం కావాలో కొరకు ఇచ్చారండి. వదలమంటుంటే నాకేం అక్కర్లేదు, కానీ మీరు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే నాకు అంతే చాలు. సువర్ణ మరీ సిగ్గు లేకుండా ఏమిటండి? అవ్వ అత్తయ్య మావయ్య చూస్తే నేను ఊరేసుకు చావాలి. సువర్ణ ఏమిటిది, నువ్వు తెలిసేస్తున్నావో తెలియ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మా ఇద్దరం భార్యాభర్తలు, ఆ మాత్రం చనువుగా ఉంటే తప్ప. భార్యాభర్తలు అయితే మాత్రం బరి దగ్గించి బజారును పడాలా? ఏమండి ఇదిగో టిఫిన్ బాక్స్, మంచినీళ్ళు, మధ్యలో ఆకలేస్తే తినండి. బజార్లో ఏవి పెడతావు కొనుక్కు తినేకండి, ఆరోగ్యం పాడవుతుంది. సాయంత్రం త్వరగా వచ్చేయండి, చీకటి పడితే రోడ్డు కనపడదు. కానీ అత్తయ్య చెప్పమంది. సువర్ణ ఇట్రా, నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు నువ్వే నాకు ఎదురు రావాలి. బెల్లు లేకపోయినా పర్వాలేదు, బ్రేకులు పనిచేస్తున్నాయి చూసావా? చూస్తూనే ఉన్నా. మళ్ళీ 5 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది, బయలుదేరు. ఈ డొక్కు సైకిల్ మీద ఏమి పెడితే ఆఫీసు చేరినట్టే. ఒరే అబ్బాయి, ఈ సైకిల్ అవమానించకురా. మా ముత్తాత గారి పాండిత్యానికి మెచ్చుకుని తెల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన బహుమతం ఇది తెలుసా? దీని మీద ఎక్కడికి వెళ్ళినా శుభమే జరుగుతుంది, బయలుదేరు. ఆలస్యం అవుతుంది, బయలుదేరారా? మంచి సైకిల్ ఏదన్నా ఎదురుస్తున్నా చూస్తున్నా, బయలుదేరుతున్నా. అమ్మాయి సువర్ణ పోపు మారిపోతుంది, కాస్త చూస్తూ ఉండమ్మా. అబ్బాయి ఉద్యోగానికి బయలుదేరుతున్నాడు, నేను ఎదురు వెళ్ళకపోతే వాడు బాధపడతాడు. అలాగే బయలుదేరుతున్నా. చాలే సిగ్గు లేకుండా ఎందుకు అన్నావు? ఎదురు రమ్మంటే రాలేదు గాని. నేను మీ సుందరిని, నేను వచ్చా కూడా మీరు ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎలా? రండి ప్రియా, ఇద్దరం కలిసి కవితా వాహినిలో విహరిద్దాం. పాడండి ప్రియా, పాడండి. జీవన రసమాధురివు వివర్ణమైన ఆశల ముంగిడ సువర్ణ సుందరివు, ఇదే నా స్వాగతం, నీవే నా జీవితం. ఒరే బడుద్దా, ఎంతకాలం ఇలా చెవులు మూసుకు కూర్చుంటావు? చేసిన పనికి సిగ్గుపడు. అయినా నీకు ఇదేం పోయే కాలవరా? చిచి, ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్ళిన వాడివి, చెరువు గట్టును కూర్చుని పాటలు పాడ్డావు ఏమిట్రా? నీకెవడో పాటలు చేతబడి చేసుంటాడు, రేపోసారి గుడికి అఘోరించు, సహస్రనామర్థం చేస్తా, గ్రహదోషాలు పోతాయి. సిగ్గు లేకపోతే సరి, వేధవన్నారు వేధవ వేధవని వేధవ. అవును, ఈ మధ్య నీ పాటల్లో తెగ వినబడుతున్న ఆ సుందర ఎవర్రా అబ్బాయి? ఎవరైతే నీకెందుకురా? ఏమిటి నాకెందుక? అంతేలే, ఓడ దాటే వరకు ఓడ మల్లన్నా,
ఓడ దాటాక బోడి మల్లన్న. ఒరే అబ్బాయి, ఆ మాటకు వస్తే నీకు పిల్లని చూసిందెవర్రా? పెళ్లి రోజు నీతో ప్రధాన పురోహితుడిగా కాళ్ళకి నమస్కారం చేయించుకున్నదెవర్రా? చెప్పరా, చెప్పు. నువ్విలా ఉద్యోగం సద్యోగం లేకుండా అర్థమైన సుందరీమణులతో తిరిగి వివాహ బంధాన్ని మంట కలిపితే అవ్వ అవ్వ, రేపెవరైనా నన్ను పెళ్లిళ్ళకి పిలుస్తారా? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే మంచిది బాబ్బాబా. సుందరి ఎవరో చెప్పి చావరా. చెప్పనా? చెప్పు, వెనక్కి తిరిగి చెప్తాను. రామోహన్ చూడ్డానికి అంత సిగ్గిస్తుంది ఏమిట్రా అబ్బాయి? అవునరా. సరే చెప్పు. కొట్టామంటరా అబ్బాయి? అవునరా బాబాయ్. ఈ పద్ధతి నాకేమీ నచ్చల. బ్రహ్మ రాసిన కవిత నా సుందరి, నా కవితల బొమ్మ నా సుందరి. కూర్చో. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? ఏమిటది? ఇప్పుడు మీరు చెప్పారా కవిత్వం, అదెవరి గురించి? నిజం చెప్పమంటావా? నిజం చెప్పమనేగా అడిగేది. మీ చేత కవిత్వం చెప్పించే ఆ సుందరి ఎవరో చెప్తారా? నువ్వే, నువ్వే నా సుందరివి. నా పేరు సువర్ణ. అది అందరూ నిన్ను పిలిచే పేరు, కానీ నా కళల్లో నేను పిలిస్తే పలికే పేరు సుందరి. నా ఊహల్లో కదిలే నీ పేరు సుందరి, అందుకే నువ్వు నా సువర్ణ సుందరివి. అయితే ఇప్పుడు చెప్పారా కవిత, అది మరొకసారి చెప్పండి. నా చెలియ నయనాలు కలువపూ రేకులు. ఉండండి, ఇప్పుడు చెప్పండి. నా చెలియ నయనాలు కలువపూ రేకులు, నా తరుణి నాసిక సంపెంగ పువ్వు, నా రమణి అధరాలు నిండు పగడాలు, ముత్యాల పలువరస వెన్నెల్ల చిరునవ్వు. తరువాత బ్రహ్మ రాసిన కవిత నా సుందరి, నా కవితల బొమ్మ నా సుందరి. సువర్ణ, ఏమిటిది, ఏమైంది? మీ సుందరి ఎవరో ఆ అమ్మాయినే చేసుకుని ఉండొచ్చుగా, నన్ను ఎందుకు చేసుకున్నారు? సువర్ణ, నిజం చెప్తున్నాను, నువ్వే నా సుందరి. ఎందుకండి ఇంకా నన్ను మోసం చేస్తారు? నా కళ్ళు కలువ రేకుల్లాగున్నాయా? నా ముక్కు పెద్దదని మా నాయన అంటుండేది. మీరు సంపింగ్ పువ్వు అంటే నమ్మేయడానికి నేనేం పిచ్చిదన్నా? పగడాల పెదవులు ముత్యాల పలువరస మీ సుందరికి ఉన్నాయేమో గాని నాకు మాత్రం లేవని తెలుసు. నా వెంటబడి నాకు ప్రేమ లేఖలిచ్చి నన్ను పెళ్లి చేసుకోవటం దేనికి? నా గొంతు కొయ్యటానిక? పిచ్చిదానిలా నమ్మాను, నేనంటే నిజంగానే ఇష్టం అనుకున్నాను. చివరకు నా బ్రతుకిలా కాలిపోయింది. సువర్ణ, 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 నిన్నే ఒక్కడూ చదువుకోవడమైనా మాకేమైనా చెప్పడం ఉందా? ప్రభుత్వం వారు ఎరువుల ధర 10% తగ్గించారట. 10%! ఇది రైతులందరికీ సంతోషం కలిగించే విషయం కదా, ఇదేనా నవ్వుతూ చెప్పొచ్చుగా మామయ్య? నేను చెప్పను, నా పద్ధతి అంతే, నేను మార్చుకోను. మార్చుకోకులే. ఏమిటి అందరూ అలా చూస్తున్నారు నన్ను? నన్నెవరూ గుర్తుపట్టలేదా?
మేమంతా ఇక్కడ కూర్చున్నది నిన్ను గుర్తుపట్టడం కోసమా? వీరభద్రం బాబాయ్, అయితే నీ పద్ధతి ఏమి మార్చుకోలేదన్నమాట? నా పద్ధతి అంతే నేను మార్చుకోను. అయితే ఏమిటట్టావు? నువ్వైనా గుర్తుపట్టావు మాధవరావు బాబాయ్, మీ అబ్బాయి నేను పొలంలో. నువ్వు మన బూతులు పున్నారావు గారు అబ్బాయి, బూతులు పాపారావు కదూ? అవును పాపారావునే, కానీ బూతులు పాపారావుని కాదు, పట్టణంలో పేరు మోచిన పెద్ద కవిని, కుకవిని. వీడు చిన్నప్పుడు బూతులు అతిగా మాట్లాడుతున్నాడని ఊళ్ళోంచి బయట గెట్టేశాం కదా, మరి కవిలంటాడేమిటి? అవును నేను బూతులు మాట్లాడుతున్నాన్ని, చేతుల మీద వాతలు పెట్టి కోతల టైంలో పీతలు పడ్డానికి కూడా పనికిరావని మీరంతా నన్ను ఊరు నుంచి గెంటేస్తే, మా తాతగారు సైకిల్ మీద సీతాపురం పోయి తాతారావు గారి సహాయంతో నహతా కంపెనీలో ఖాతాలు రాసే ఉద్యోగంలో చేరి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదని పౌరుషం వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత నా బూతులే కోయిల కూతలని, నాకు బంగారు గుడ్లు పెట్టే బాతులని గ్రహించి నా బూతు కూతల రాతల్ని కవితల్లో కుదించి మదించి విస్తారంగా డబ్బు సంపాదించాను. జాస్తి సుబ్బారావు గారి గొబ్బమ్మ లాంటి సుబ్బమ్మ హస్తాన్ని గ్రహించి వాస్తు బాగా ఉన్న గృహస్థుడినై ఇదిగో ఈ ఆస్తినంతా అమ్మితే విస్తారంగా రేటు పెరుగుతుందని గ్రహించి అమ్మాలని ఆశపడి వచ్చాను. ఇది విషయం. నాతో పెట్టుకోకండి, ప్రాసలతో ప్రాణం తీస్తాను. అయితే నువ్వు ఇదంతా కవిత్వం మీదే సంపాదించానంటావు, నిజంగా? నిజంగా నిజం, కవిత్వం నా కుడి భుజం, జరగండి చెరో గజం. ఏమిటో ఈ బూతుల మీద కవి అంటే నేను చస్తే నమ్మను. అక్కడే మీరంతా పొరపాటు పడుతున్నారు బాబాయ్, అవసరమైతే నువ్వు కూడా కవిత్వం చెప్పొచ్చు. దొంగ నా కూడా ఇది ఎక్కడ తిట్ట, తెలివితేటలుంటే తిట్టును కూడా కవిత్వంగా చెప్పొచ్చు. ఉదాహరణకి దేశాన్ని దోచుకు తింటున్నారు దొంగనా కొడుకులు, ఇది విప్లవ కవిత్వం. ఏమి అందగాడివిరా గాడిద కొడక, ఇది అదిరిపోయే సినిమా పాట. ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు, ప్రొడ్యూసర్ల సంచులతో డబ్బులు, సన్మానాలు, సభలు. ఒరే ఒరే, నీ బూతు ముచ్చట్లు బహు ముచ్చటగా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఒక్క మాట అడగాలనిపిస్తుందిరా. వెంటనే అడిగే బాబాయ్. ఏం లేదు, నీకు మా అబ్బాయి గుర్తున్నాడా? మీ అబ్బాయి ఆ మహతిగాడు వాడే వాడే, నాకేదో తెలీదు. వాడు నీలా బూతులు అవి రాయలేడు కానీ కాస్త కూస్తూ వాడు కవేను. వాడికి నువ్వు ఒక్క చిన్న ఉద్యోగం ఇప్పించావంటే నీ పేరు చెప్పు బతికేస్తాడు. ఈ రోజుతో తీరింది వాడికి కష్టం, ఇక చస్తే రాదు వాడికి నష్టం. వాడికి ఉద్యోగం ఇప్పించడం నాకెంతో ఇష్టం. కవిత్వం చూపించు. ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది. ఆహా, వీడినిలాగే వదిలేస్తే అవుతాడు కవితాలోకంలో రవి. బాబాయ్, వీడి కవిత్వం మాట ఎలా ఉన్నా వీడి అక్షరాలు మాత్రం అచ్చుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి బాబాయ్. వీడి నాతో పట్టం పంపించు, తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంత మాత్రానికి మీ వాడేదో పేద కలెక్టర్ అయిపోయినట్టు పొంగిపోతావేంటయ్యా? ఆ వచ్చింది బోడి గుమస్తా ఉద్యోగం, గుడ్డికను మూస్తే ఎంత తెరిస్తే ఎంత. ఇంతకీ మీరు అనేది ఏమిటండి, ఎవరికి తగ్గ ఉద్యోగం వాళ్ళు చేస్తారు, ఇందులో మీరు బాధపడవలసింది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీకెందుకు అర్థం అవుతుంది? పిల్లనిచ్చిన వాడిని నేను, ఎంత గారాభంగా పెంచుకున్నాను దాన్ని. ఇక్కడ అడ్డమైన చాకరితో చిక్కి సగమైపోయింది, దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, ఆ ముష్టి 300 లేదో నేను బారేస్తాను కానీ ఇద్దరిని వచ్చి నా ఇంట్లో ఉండమను. అమర్యాద చేయడం నీకు ఒక్కడికే తెలిసిన విద్య కాదు. అమర్యాద నిజమే, మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి వినయంగా మాట్లాడటం అమర్యాదే. మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా చెంప చెళ్ళు అనిపించకుండా చూస్తూ ఊరుకోవటం కూడా అమర్యాదే. పిల్లనిచ్చిన నేరానికి బాగా బుద్ధి చెప్పేవాళ్ళుడు, మా నాన్న మాటకు ఎదురు చెప్పలేక ఈ సంబంధానికి ఒప్పుకొని దాన్ని గుంతుకోశాను. ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం? భోజనానికి రండి అన్న. చాలమ్మా, కడుపు నిండిపోయింది, వస్తాను. రానక్కర్లేదు, వెళ్ళచ్చు. సువర్ణ ఏడుస్తున్నావా? మీ నాన్న మీద కోపడ్డానేగా, పోనీ ఆయన అన్న మాట్లాడమని బాగున్నాయా? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది, మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా? రాక రాక ఇంటికి వచ్చిన మా నాన్నని అవమానిస్తారా? కన్న బిడ్డతో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా బయటకు గెంటేస్తారా? కనీసం నా చేతులతో ఆయనకు అన్నం పెట్టేందుకైనా నోచుకోలేదా? నమస్తే రాజావారు. కూర్చో. నిన్న అర్జెంటుగా రమ్మన్నది ఎందుకో తెలుసా? తమరు రమ్మన్నా జిన్నన్నా తాగి అనుభవించడానికే కదండి. షట్ అప్, బి సీరియస్. ముందు కాఫీ తీసుకో. అలాగే.
రాష్ట్రంలో బాటిలింగ్ కంపెనీస్ తాలూకు సాంస్కృతిక సంస్థలన్నీ కలిసి వసంతోత్సవం నాడు కవి సమ్మేళనం నిర్వహించబోతున్నాయి. అందులో మన సంస్థ తరఫున నువ్వు పాల్గొంటున్నావు. ఆహా ఆహా, నేడు కదా నా జన్మ ధన్యం, నా బ్రతుకు వర్షాలు కురిసిన మన్యం. నోర్మయ్య వయ సుబ్రహ్మణ్యం. ప్రాస బాగుందని పేరుది కాకపోయినా చూడు, అన్ని సంస్థల నుంచి కవులు పాల్గొంటున్నారు. వసంతోత్సవంలో ఉత్తమ కవికి సన్మానం కూడా ఉంటుంది. అది ఎవరికి దక్కుతుందంటావు? ఇంకెవరికి దక్కుతుందండి? ఉత్తమ కవిత్వం చెప్పిన వాడికి, ఉత్త కవికి మాత్రం కాదు. షటప్, ఆ ఘనత మన కంపెనీకే దక్కాలి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? తెలుసు మహాప్రభో, తల తీసి ఈ తోటగుమ్మానికి వేలాడగెడతారు. తీస్తాను ఈరోజే నా కలం, ఊరిస్తాను నా కవిత జలం, పోగొడతాను సాటి కవుల మతి, రాబడతాను మనకే బహుమతి. వసంతమా వసంతమా నా సొంతమా సొంత, మందు కొడి చెప్తాను. వసంతమా 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 వసంతమా, ఉంటుంది ఉంటుంది నీకు పూలకు సంబంధం. వసంతమా, ఉంటుంది నీకు పూలకు సంబంధం, ఉండదు నాకు నా తలకు సంబంధం. వసంతమా వసంతమా, నాతో నీకింత పంతమా. వసంతమా రేపే నా జన్మకి అంతమా. నేను పాల్గొట్టుకోడు, రేపే నా జన్మకి అంతమా. వసంతమా వసంతమా, ఇదేమిటండి సామానంతా ఇలా బద్దలు కొట్టేశారు? సంతోషించవే సుబ్రత్నం, మహామహాకవులంతా కవిత్వం కోసం బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. నేను తెలివిగా బుర్ర బద్దలు కాకుండా సామాన్లు బద్దలు కొడుతున్నాను. వసంతమా వసంతమా వసంతమా. ఇదేం వేరేడి మీకు? వసంతమా వసంతమా అస్తమాన కొంపలయ్యి మాయదారి గోలేటంట. మాయదారి గోల కాదే బేల, కవిత లీల కళా హేల. వసంతమా కవులతో గెలిస్తే కుస్తీ, వస్తాయి శాలువలు జాస్తి. మీకు బుర్ర నాస్తి, రాసుంది రాజావారి చేతిలో శాస్తి. మీరు నేరుగా రాజావారి వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నేను కవిని గారు అని ఒప్పేసుకోండి, ఆయన క్షమించేస్తారు. సుబ్బే, భరించరాని అవమానం. నేను మహాకవిని కదా, మహా అవమానం. ఛే, ఆడదానివి, నీకు తెలియదు మన తడాక. ఈ బోడి ప్రాస కవితో ఏ ఆడదైనా చెప్పగలదు. సుబ్బే ఖబర్దార్, నా సంగతి ఏమనుకున్నావు? చచ్చిపోయాడు కనుక బతికిపోయాడు కానీ, లేకపోతే నా కవిత్వం దెబ్బకి ఆ బొమ్మెర పోతన దిమ్మర పోయేవాడు. అంత పెట్టుకోకు, ప్రాసలతో ప్రాణం తీస్తాడు. ఏమిటండి మీరు తీసేది? నేను కవిత్వం చెప్పకపోబట్టి గాని, లేకపోతే నా కవిత్వం గాడు కాళిదాసు కలవలపడి రామదాసు కాళ్ళ వేళపడి ఎర్రన్న వెర్రి ముఖంతో తుర్రుమని తిక్కనకే దిక్కు లేక బిక్క ముఖంతో ఉక్కిరి బిక్కిరై కుక్కిన పేనలాగా అయిపోగా, మీరు మోసంతో కవిగా వేషం వేసి మీసం తిప్పుతూ హమేషాగా తమాషాగా ప్రాస కోసం ప్రయాస పడలేక సునాయాసంగా పాయసం తిని ఆయాసంతో రొప్పలేక కవిత్వం చెప్పలేక కవిగా నొప్పలేక అట్టే రొట్టే మట్టే వాడి మాడి మచ అయిపోతారు అంతేగా. ఇదేమిటి గురు ఇక్కడ తీసుకొచ్చావు? ఏమిటా ఏమిటి ఏమిటలా తెలబోతావు? చెప్తాను పదా. విషయం ఏమిటో చెప్పు గురు. శరణం నాస్తి తొమేవ శరణం మామ. నాకంటే పెద్దవాడి, నా కాళ్ళు పట్టుకోకూడదు, తప్పు. నీకంటే పెద్దవాడిని కావడం నా తప్పు కాదు, నీకంటే అజ్ఞాన్ని ఆ విషయం నాకు తెలుసు. నువ్వు సహాయం చేస్తానంటే తప్ప పట్టు వల్ల విక్రమార్కుండగా నీ కాళ్ళు వదలను. సరే, ఆ సహాయం నేను చేయగలిగిందనా? నువ్వు చేయగలవు, నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు, నువ్వే చేయగలవు. చూస్తా కదా ముందు నా కాళ్ళు. ఇప్పుడు నాకు ఆనందంగా ఉందిరా, కూర్చో 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 కూర్చోరా. రే, రేపే వసంతోత్సవం, ఓ మంచి కవిత రాసిన మొహాన్ కొట్టు. నేను తీసుకెళ్ళి ఆ కవి సమ్మేళనంలో రాజవారం చదివినిపించి ఓ మంచి బహుమతి సంపాదించుకుంటాను. నా సంగతి నీకు తెలుసు కదా గురు. ఇదిగో మనతో పెట్టుకోకు, మడత వైద్యులు పెట్టకు. నువ్వు గనక రాసివ్వకపోతే నా తల తీసి కోటకుమ్మని కట్టేస్తారా రాజావారు. ఆ తర్వాత నీ ఇష్టం, నీ కాళ్ళు కూడా పట్టుకున్నా కాదనుకు. ఎలా గురు, నా సుందరి మీద తప్ప నేను ఎవరి మీద కవిత్వం చెప్పలేని? చెప్పలేవు, నీ సుందరి మీద తప్ప ఇంకెవరి మీద కవిత్వం చెప్పలేవు. నీ సుందరవరా బాబు నా ప్రాణం మీదకి. ఒరే,
నీ సుందరే రాధనుకోరా, నువ్వే కృష్ణుడు అనుకోరా, నీ ఉప్పు నీటి సముద్రం ఎవరన్నా అనుకోరా, ఆ దూరంగా కనిపించే తాడి చెట్లు ఏ చెట్లు బృందావనం అనుకోరా, చెప్పరా, నా పరువు కాపాడరా, ఆకసారిగా చేతులు ఇటు నమస్కారం చేస్తున్నాను రా, కవిత్వం చెప్పరా. మధువనాంతమున మరు వసంతములు చిరులతాంతములు వెదజల్లగా దశ దిశాంతముల జత శకుంతములు గడమరందములు ఎదజల్లగా గుములు గుములుగా ఎదల మెదలు తుమ్మెదలు రొదలు పలికించగా తొడిమ తొడిమల కరింతలకు కడిమి పూలు వికసించగా రాధవై వలపు గాధవై మరునిపాలి మర్యాదవై కృష్ణ మురళివై ఆట నెమలివై రాగ సరళివై రా తరలిరా కదలిరా తంటి ఎంగిళ్ళు పొద్దు గూకితే దంట పొంగళ్ళు కళ్ళ తాగిన తంటి ఎంగిళ్ళు పొద్దు గూకితే దంట పొంగళ్ళు గొబ్బిళ్ళమ్మ గొబ్బిళ్ళు అల్లరి మల్లెల అరళ్ళు గొబ్బిళ్ళమ్మ గొబ్బిళ్ళు ఊదాలంట పిల్ల పాప ఊగాలంట అమ్మ నన్ను తిట్టాలంట అమ్మడేమో నవ్వాలంట కొంగు గారంగా ఓ రంగు గల్లంగా సాగేనంట రాఘవేవిళ్ళో సాగేనంట రాఘవేవిళ్ళో నేలకొచ్చిన నీలి మెన్నుల్లో నెత్తికెక్కిన నెమలి కన్నుల్లో Thank you.
వసంతమాడే వన్నెల వాడికి కన్నె గోపికల కౌగిలి. సజ్జనులందరికీ అభివందనాలు. వసంతోత్సవం ఇంత విజయవంతంగా జరిగినందుకు ఆనందిస్తూ ఇందులో పాల్గొన్న కవులందరి కవితల్లో ఉత్తమమైనదిగా శ్రీ పాపారావు గారి కవితను ఎన్నుకున్నందుకు మన కంపెనీ తరఫున ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాజావారు క్షమించాలి, ప్రేక్షక మహాశయులకు విన్నపం. నేను చదివిన కవిత్వం రసవత్తరంగా ఉందని మీరంతా నన్ను పొగిడారు, సంతోషం. నాకు బహుమతినిచ్చారు, ఇంకా సంతోషం. రాజావారి మాలతో నన్ను సత్కరించబోతున్నారు, వారికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. కానీ నాదో క్షమాపణ, ఈ కవిత రాసింది నేను కాదు. ఏమిటి? అవును, నిజం రాజావారి. తానుగా చొరవ చూపలేని, మొహమాటంతో 10 మంది ముందుకు రాలేని ఒక అపూర్వ మేధాసంపత్తి గల ప్రతిభాశాలిని ఈ సభకు పరిచయం చేయాలన్న సదుద్దేశంతోనే ఈ చిన్ని అబద్ధవాడైనందుకు పెద్దలు రాజావారు నన్ను మన్నించాలి. ఇప్పుడు తన కవితా చరిలో మిమ్మల్ని అందరినీ ఓలలాడించిన మహాకవిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అతను మరెవరో కాదు, మన కంపెనీలో పనిచేస్తున్న మహతి. మహతి వేదిక మీదకి రావాలి, న్యాయంగా ఈ సత్కారం అతనికే చెందాలి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మహతి లాంటి మహాకవి మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా కూడా ఉంది. ఇక పాపారావు గారు, ఆయన నిజాయితీని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న మనవి. రేపు మేము ప్రారంభించబోయే సాహితీ అనే మాసపత్రికకి మహతి గారిని గౌరవ సంపాదకులుగా నియమించబోతున్నట్టు తెలియజేస్తున్నాను. నీకు సుభార్త, నన్ను ఆశీర్వదించు. నేను పత్రిక ఏంటన్నాయన్న? ఏమిటి డాకార్ మా ఇంటికి వచ్చారు, ఏంటి ఏం జరిగింది? కంగారు పడకండి, మీ శ్రీమతికి 3వ నెల. వస్తానండి. నమస్కారం అమ్మ. మీరు తాతగా పోతున్నారు. మరి నాన్నమ్మ అవ్వట్లేదు. ఏమిటి చాలండి. Ah!
బ్రతికాలు మీ పరివారం పండిన మామిడి తేనెలు పలహారం మల్లెల ధూపాలతో కన్నుల దీపాలతో తిట్టుకోండి ముద్దుగా వలపుల శ్రీకారం సరిగా మగ మగని మగని Gama ma ma ga sa ni sa pa ni
బాబు నీకు కొడుకు పుట్టాడరా? ఆ త్వరగా రారా అబ్బాయి. రారా, ఇక్కడ అన్నప్రాసం పెట్టుకుని ఇప్పుడు ఆ రావడం. ఆఫీసులో కొంచెం పనుండి లేట్ అయిందిరా బాబాయ్. అంతలో కానివయ్య వీడు గొడవ పెట్టేట్టున్నాడు. నానేం ఆలస్యం లేదు, పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మాయి సువర్ణ, నువ్వు వెళ్ళి పాయసం పట్టరమ్మా. వెళ్ళమ్మా త్వరగా, వాడిని వదులు తాతయ్య. తాతయ్య నా కొడుకు అనిపించవరా? అయితే మన ఊళ్ళో మరో బుల్లి కవిగాడు తయారవుతున్నాడు అన్నమాట. అదేమిటి పాయసం నినిపించకుండా తీసుకుపోతోంది అమ్మాయి? ఒరే అబ్బాయి, ఇదిగో ఉంగరం, పాయసంలో ముంచి 3 సార్లు వాడి నోట్లో పెట్టు. ఎక్కడా బుల్లి కవి, వాడి నోట్లో పాయసం పెడదాం. ఒరే రే అన్న, నోడుదర్రా వేడికి కూడా ఎందుకులేండి? ఆ దరిద్రం కొట్టు కవిత్వం. సువర్ణ, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కవిత్వం నీకు చేసిన అన్యాయం ఏమిటి? గుమాస్తా మహత్తని ఆ కవిత్వమేమని మర్చిపోకు. దాంతోపాటు నా భర్త నా కాకుండా చేస్తున్నది ఆ కవిత్వమని ఎలా మర్చిపోగలవు? సువర్ణ, కూటికి గుడ్డకి చాలని గుమాస్తానంటూ ఆ రోజు నన్ను అవమానించాడు మీ నాన్న. అర్థం లేని అనుమానంతో నా కవిత్వాన్ని అవమానిస్తున్నావు. అవును, నాకు అర్థాలేం తెలుస్తాయిలేండి. నేను కలువ పూల కళ్ళు, పగడాల పెదవులు ఉన్న మీ సుందరిని కాదుగా. నా సుందరి నువ్వేనని లక్షసార్లు చెప్పాను. మీ మాటలు నమ్మనని నేను లక్షసార్లు చెప్పాను. మన సంప్రదాయ సిద్ధమైన భరతనాట్యం కూచిపూడి విశిష్టతను ప్రపంచానికే చాటి చెప్పిన ప్రముఖ నర్తకి సభారంజన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ సభకు ఏ రాజకీయ నాయకుణ్ణి ఆహ్వానించలేదు. కళను పరామర్శించే అర్హత సాటి కళాకారులకే తప్ప మరొకరికి ఉండదని నా విశ్వాసం. అందుకే అనుభవజ్ఞులు రసజ్ఞులైన మీరు ఈ సభను 10 కాలాల పాటు జ్ఞాపకాల్లో నిలిచిపోయేలా చేస్తారని, సభారంజన్ని మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో నాట్యమయూరు సభారంజన్ని అభినందిస్తూ కవి సమ్మేళనం. ముందుగా నాదొక చిన్నారి పొన్నారి స్వీయ కవిత. నామధేయం సభారంజని, నాట్యంలో జనరంజని, హావభావాల దర్పణం, హావభావాల దర్పణం కళకే ఆమె అర్పణం. ఆమె అందం ఒక విందు, ఆమె పొందు బల్ పసందు. ఒకవి తప్పు తప్పు, ఆమె అందం ఒక విందు, అది మన రాజావారికే చెందు. సహబాష్. ఇప్పుడు కావ్యశ్రీ గారు. కనువిందు ఈ రూపు, కలకందు ఈ చూపు, అది మన్మధుని తూపు, కోటి కోర్కెలు రేపు. ఇప్పుడు మధుర కవి గారు. బంగారు బంగారు మా చాలా సుందరి, పుంకాల బింకాల అందాల పందిరి, ప్రేక్షకులకు గిలిగింత ఆమె ముందు మనమెంత. ఇప్పుడు మహతి తన కవితాగానంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. మహతి, ఏమిటా సందేహిస్తున్నావు? ప్రయోగించు పసందో. అదిగా చెప్పు మహతి. రాజావారి స్వయంగా అడుగుతున్నారు, చెప్పు. క్షమించండి, నేను చెప్పలేను. ఏ, ఎందుకని? నేను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కవిత్వం చెప్పను. వాట్ డు యు మీన్?
నా సుందరి మీద తప్ప మరెవరి మీద నేను కవిత్వం చెప్పను. చెప్పలేను. కనీసం రాజావారు నోరు తెరిచి అడిగినందుకైనా క్షమించాలి. సువర్ణ, సువర్ణ, నువ్వు అమ్మా, నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావేటి? సువర్ణేది ఇప్పటి వరకు పిల్లడితో అవస్థపడి ఇప్పుడే నిద్రపోయినట్టుందిరా. సరే నా భోజనం వడ్డించు. కాలు కడుక్కో. పద చూడు ఎంత పొద్దుపోయిందో. కొంచెం కందరాడే రాకూడదట. వచ్చేసారా, కూర్చోండి, వడ్డిస్తా. పగలంతా ఇంటి జాగ్రత్త చేసి ఇప్పుడు దాకా నా కోసం మేలుకుని కూర్చున్నావా? పర్వాలేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో చెప్తా కదా, ముందు వడ్డించు. గుత్తొంకాయ కూర నాకు చాలా ఇష్టం, నీకెలా తెలుసు? ఇంత దాకా ఏం చేస్తున్నారు? అదే, విదేశాల్లో నాట్య ప్రదర్శన ఇచ్చిన అమ్మాయికి అభినందన సభ ఏర్పాటు చేశారు, దానికి వెళ్ళొచ్చాను. నాట్యానికి కళ్ళు ముఖ్యమంటారు కదా, ఆమె కళ్ళు కలువరేకుల్లా ఉంటాయా? దాని బాబులా ఉంటాయి కానీ. ఇదేమిటి మరి, పెదవులు పగడాల్లా ఉంటాయా? ఎలా ఉంటే మరి ఎందుకని ఆ పులిసిని అవ్వడించు. ఆహా, అద్భుతం. ఎవరు ఆ అమ్మాయా? కాదు, ఆ పులుసు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందా? ఎవ్వరు వంక పెట్టలేనంత అందంగా ఉంటుంది. ఎంత అందంగా లేకపోతే అంతమంది కవులు అన్ని రకాల కవితలు చెప్తారు అమ్మాయి మీద. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. చాలా ఆవిడే అన్నమాట మీ సుందరి. సువర్ణ, రాను రాను నీకు మర్చిపోతుంది. నా మతి ఇప్పుడు పోవడం ఏమిటి? ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే మీరు సుందరి సుందరి అని కలవరింతలు మొదలు పెట్టారో అప్పుడే పోయింది. అది ఇన్నాళ్ళు విదేశాల్లో ఉందిగా, ఆ ఎడబాటు భరించలేక దాని మీద కవిత్వాలు గిలికారు. ఇప్పుడు ఊళ్ళో దిగింది కాబట్టి దాంతో కలిసి కూలికి వస్తున్నారు. అందుకేగా ఇంటికి రావడానికి మీకు ఇంత రాత్రి అవుతుంది. ఆవిడతో విందు భోజనాలు బాగా ఆరగించి వచ్చుంటారు. ఇక్కడ తినకపోతే నేనెక్కడ ఏడ్చిపోతాను అని తెగ నటించేశారు పాపం. అవునులేండి, మీ సుందరి లేని కొంప వెదవ కొంప కాక మంచి కొంప ఎలాగవుతుంది? ఆ ముండి ఘటాన్ని ఎలా లొంగదీయాలో నాకు తెలుసు. నా నాట్య కౌశలం ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగించగలదని నా నమ్మకం. మీరు ఉంటే చాలు. మీరు పెట్టిన ఈ కళాభిక్షతో అతని చేత కవిత్వమే కాదు కావ్యాలే రాయించగలది రంజిని. ఏమంటారు? ఏడు రంజని గారు మీ ఎస్టేట్ తీసుకొచ్చారు? అదండి చెప్తాను. మహతి గారు, ఎదుటి వారిలోని ప్రతిభను గౌరవించటం విద్యల లక్షణం అంటారు, ఒప్పుకుంటారా? తప్పకుండాను. కవిగా మీ ప్రతిభకు అందరితో పాటు నేను జోహార్లు అర్పిస్తున్నాను. కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నా అందం మీ చేత నాలుగు వాక్యాలు చెప్పించలేకపోయిందంటే. మీరు పొరపడుతున్నారు. నిజంగా నాకు పొరపాటైతే అంతకు మించిన ఆనందం నాకు లేదు. మాతి గారు, రంగుల పువ్వులన్నా పాపల నవ్వులన్నా ఉడలు పులికిస్తుంది. పడి లేచి అలన్ని చూసినా పరిగెత్తే మబ్బుల్ని చూసినా పొంగని మనసుండదు, ఉప్పొంగని హృదయం ఉండదు. ఎందరో రసజ్ఞుల మతిపోగొట్టిన నా అందు మీ చేత కవిత్వం చెప్పించలేకపోవచ్చు. కానీ అసమానమైన నా నాట్యకళా కౌశలం మీ చేత ఆ పని చేయించగలదన్న నమ్మకం నాకుంది. నా నమ్మకం బొమ్మైన నాడు నా నాట్యానికి అర్థం ఉండదు, ఈ కాలిగజ్జల అవసరమూ ఉండదు. ¶¶
పై నడిచే చంద్రమా కలలు విరిసే అందమా ఇలపై నడిచే చంద్రమానా ప్రణయాలాపన నీవేసుమా నా ప్రణయాలాపన నీవేసుమా ప్రియతమా సంగీతం నీదర హాస వికాసములోనే చిగురు తొడిగిన సాహిత్యం కనులు మూసితే కమనీయం కనులు తెరచితే కర్పూరం నీ కల్పనా శిల్ప సౌందర్యం నా కవిత నీ పాద కల్హారం నీ కల్పనా శిల్ప సౌందర్యం నా కవిత నీ పాద కల్హారం నీదే మమతల మణిహారం అందుగా ప్రియతమా ఇలపై నడిచే చంద్రమా కలలు విరిసే అందమా ఇలపై నడిచే చంద్రమానా ప్రణయాలాపన నీవేసుమా నా ప్రణయాలాపన నీవేసుమా ప్రియతమా నీకను పాపల కాటుక నీడల జరిగిపోయిన సంసారం కదలి ఆడితే నీ రూపం కరిగిపోయేనే నా జీవం నీ చలన చిత్రమే నా చైత్రం నీ మదన తాపమే నా గ్రీష్మం నీ చలన చిత్రమే నా చైత్రం నీ మదన తాపమే నా గ్రీష్మం నీదే కౌగిత కార్తీకం అందుగా ప్రియతమా ఇలపై నడిచే చంద్రమా కలలు విరిసే అందమా ఇలపై నడిచే చంద్రమానా ప్రణయాలాపన నీవేసుమా నా ప్రణయాలాపన నీవేసుమా ప్రియతమా ఇప్పుడేమంటారు మహతి గారు? నేను గెలిచానా ఓడానా? రంజని గారు, మీ అందాన్ని చూసి మీ నాట్యాన్ని చూసి కవితను చెప్పారని మిమ్మల్ని మోసం చేయలేను. కానీ కదులుతున్న మీ కాలి అందెలలో నాకు కనిపించింది మీరు కాదు, నా సుందరి. నా సుందరి మీదే నేను కవిత చెప్పుకున్నా. సుందరా? ఎవరా సుందరి? నా భార్య సువర్ణ. నా సువర్ణ సుందరి, మీ గెలుపును ఒప్పుకోలేక ఇలా అంటున్నానని మీరు అనుకుంటే నేను చెప్పేదేమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఋతుధర్మాన్ని అనుసరించి తీయని ఆమని వస్తే అది నా కోసమే వచ్చిందనుకోవటం, వసంతాన్ని చూసి కోయిల గానం చేస్తే అది నా కోసమే పాడిందనుకోవటం మన తెలివి తక్కువతనం. వాటిని చూసి ఆనందించడం అనేది మన రసహృదయాన్ని బట్టి ఉంటుంది.
అంజలి. ఏమైంది నీ పందెం? గెలిచావా ఓడావా? గెలిచి ఓడాను, ఓడి గెలిచాను. అంటే? ఆయన చేత కవిత్వం చెప్పాను, కానీ అది నా మీద చెప్పించుకోలేక ఓడాను. ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోవడం ఏమిట్రా? రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవే ఉంది, తీసేశారు. అయ్యో అయ్యో, నియసాక్ష్యం కూలిపోను. తీసేసే అంత రథోపణ ఏం చేసావురా నువ్వు? చేతికి ఎదుకొచ్చిన కొడుకు ప్రయోజకుడయ్యాడని ఇన్నాళ్ళు మురిసిపోయాను. ఇలా తిరిగి తిరిగి ఇస్తుంది విసిరి పారేసి పెళ్ళాం పెట్టి ముసురు పోసుకుంటావు అనుకోలేదు. అయినా అంత కాని పని నువ్వేం చేసావురా? తాను ఉండు రాజ్యం. ఏమిటా మాది, అసలు ఏం జరిగింది? నిన్నటి వరకు నువ్వు ఉద్యోగం తెల్లారేసరికి కొట్టడం ఏమిట్రా? నాన్న అడుగుతూ ఉంటే అలా ఉరుకు పలుకు లేకుండా చూస్తావేందా? ఏం జరిగిందో చెప్పవే. ఏముందండి, వడ్ల గింజలు బియ్యపు గింజ పెద్దవాళ్ల పంచన బతుకుతున్నామంటే మరి మనం తలముకు బతుకుతున్నట్టే కదా. అవునా? సరిగ్గా ఇంతే జరిగిందండి. రాజావారు తనకి ఇష్టమైన వాళ్ళ మీద నాలుగు ముక్కలు కవిత్వం చెప్పమన్నారు. మనవాడు చెప్పనన్నాడు. ఏదో అవసరార్థం నాలుగు ముక్కలు చెప్తే సరిపోయేదానికి కోతిపుడు బ్రహ్మరాక్ష చేసి తన నెత్తిమీద తెచ్చుకున్నాడు. అప్పటికీ నేను చెవులో ఇల్లు కట్టుకుని ఒక ఏం చెప్పనే చెప్పాను. పెద్దవాళ్లతో పేచీలేలా, కొరివితో తలకొక్కునే లీల, కాలడం న్యాయం ఏడవటం ఖాయం, ఓ దురాయి జయమని మనవాడు వినిపించుకుంటేనే. ఏ నేను వీళ్ళకే కవిత్వం దీని మీద చెప్పను దాని మీద చెప్పను భీష్మించి కూర్చున్నానా? దేని మీద పడితే దాని మీద కవిత్వం చెప్తానంతే. ఉదాహరణకి ఇదిగో చెంబు, చెంబు చెంబు, నీ వర్ణం సువర్ణం, పొద్దుటే నువ్వు లేందే కదలడం మా ఊరి కరణం. ఎలా ఉందిరే? భేషుగ్గా ఉంది చెంబు కవి. నాకు తెలుసురా చెంబు శాస్త్రి. ఉదాహరణకి ఈ చాట మీద కవిత్వం చెప్తాను. చాటా చాటా, నువ్వు బియ్యానికి వేసిన పీట, వదిలిస్తావు ధాన్యపు తీట. ఎలా ఉందిరే? డప్పలలా ఉంది చాట కవిత్వం. చాట కవిత్వం కాదురా పళ్ళ శాస్త్రి, చాటు కవిత్వం. ఇలా వందలు వేలండి, మన సొమ్మేం పోయింది. కానీ మనవాడు మాత్రం కవిత్వం చెప్పడానికి కూర్చున్నాడు. పైగా ఆవిడెవరు? ఆ ఎవరో సుందరట. ఆవిడ మీద తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరి మీద కవిత్వం చెప్పడండి. ఇది ఎక్కడ గొడవండి? ఆ సరే కాని బాబాయ్, మనవాడు ఊహల్ని ఉద్దేశాల్ని ఇంతలా ఊపి ఉర్రూతలోగించే ఈ సుందరవరు బాబాయ్, మీ సంగతి చూస్తూ ఉంటే నా ప్రశ్నకి సమాధానం నన్నే అడిగేటట్టుంది. సమాధానాలు చెప్పడం అవధానాలు చేయడం ఈ కుకవికి అలవాటు లేదు. ఆ సుందరి ఎవరైతే నాకే అందంగా నిష్క్రమించడం అందరూ మెచ్చుకునే అంతిమ నిర్ణయం. వస్తా. ఎవర్రా సుందరి? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దయ్యం పట్టట్టు దానికి చూస్తావేందా? అమ్మా సువర్ణ, వీడిని గురించి నీకు తెలియని విషయాలుండవు. వాడిని పట్టి పీడుస్తున్న ఆ సుందరి ఎవరో చెప్పు తల్లి. అదెవరో నాకు తెలియదు. నా బాధకు వేదనకు కారణం అదేనత్తయ్యా. ఈ గుండె కోతను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేను దాచుకోలేక పెళ్ళైనప్పటి నుంచి నేను ఈ చిత్రవధ అనుభవిస్తున్నాను అత్తయ్యా. ప్రేమించానన్నావు, నమ్మాను. ఆమె నా ఊహా సుందరి, ఆమె లేదే బ్రతకలేనన్నావు. నిజమేన బంగారం లాంటి పిల్లనిచ్చిదాను. తీరా పెళ్ళైన దాని గురించి ఇలా పోస్తావు అనుకోలేదురా. ఇదేం పోయి కలరా? మహాలక్ష్మి లాంటి దాన్ని ఉసురు పోసుకోవడానికి మనతల ఒప్పుతోందిరా. చూడరా చూడు, అది ఎలా కన్నీరు ముమ్మీరు ఏడుస్తుందో చూడు. నువ్వు చేస్తున్న ద్రోహానికి అమాయకాలు ఎలా అల్లాడిపోతుందో కళ్ళారో చూడు. కన్న వాళ్ళను కట్టుకున్న భార్యను ఏడిపించడం మహాపాపం. ఇప్పటికైనా చెప్పరా ఎవతరా అదే? చెప్పరా 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 చెప్పు చెప్పు చెప్పరా 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 చెప్పు చెప్పు. కట్టుకున్న భార్యనే నమ్మించలేను వాణ్ణి, కన్నవాళ్ళని మాత్రం ఎలా నమ్మించగలను? జీతమిస్తున్నది మహతి మన కంపెనీలో పనిచేస్తున్నందుకే గాని అతని కవిత్వానికి కాదు. బలవంత పెట్టి చెప్పించుకునేది పట్టాజు పొగిడితే అవుతుంది తప్ప కవిత్వం ఎలా అవుతుంది చెప్పండి? నిజమైన కళాకారుని స్వేచ్ఛను ఏ కొరడాలు శాసించలేవు, ఏ ఉక్కు పరదాలు దాచుంచలేవు. నిజాయితీ కలిగి ఉండడం
మాది తప్పు కాదండి. చేయని తప్పు కథని శిక్షించడం మీరు చేసి ఉండాల్సింది కాదు. ఇదంతా నా మూలంగా జరగడం నా దురదృష్టం అండి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. మీరేం చేశారు? ఇంకా ఏం చేయాలి? ఒక పచ్చని కాపురాన్ని కష్టాలు పాలు చేశాను. మీకు ఉపాధి లేకుండా చేసి తీరని ద్రోహం చేశాను. ఇందులో మీరు చేసింది ఉంది. నా అసమర్థతే దాని కారణం. శాశ్వతంగా మీ ఆర్థిక దుస్థితిని తప్పించలేకపోయినా, పోగొట్టిన ఉద్యోగం ఇప్పించలేకపోయినా, నా పొరపాటుకు పరిహారంగా కనీసం ఈ డబ్బు తీసుకోండి. మీ సహృదయానికి చాలా థ్యాంక్స్ రంజని గారు. ఇప్పుడు డబ్బు అంత అవసరం ఏం లేదు. పోనీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడు డబ్బు అవసరమైనా నేనున్నానని మర్చిపోకండి. అలాగే, తప్పకుండా అడుగుతాను. ఒడ్డు కాలిపోతుందండి, ఏం చేద్దామో చెప్పండి. మహతి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి 3 రోజులు అయ్యింది. వీడు మూసిన కన్ను తెరవకుండా ఇలా పడి ఉన్నాడు. చేతిలో చిల్లగవ్వలేదు, ఏం చెయ్యాలో తోచడం లేదు. వెళ్ళొస్తాను. ఏమిటంతా అదలా ఉన్నారు? అదెవరు? రంజని అని. బాబుకి ఏమైంది? వాడికి ఏమైతే నీకేరా, నువ్వు నీ రంజని సుఖంగా ఉన్నారుగా. అన్నా, ఇంకా ఎందుకురా బుకాయిస్తావు? ఇంట్లో వాళ్ళు చచ్చారు బతికారు పట్టించుకోకుండా దాన్ని అవతరం వెంటేసుకుని కారులో షికారు కొడుతున్నావు. నువ్వు నువ్వు మనిషివే, పశువువే. అన్నా, నిజం తెలుసుకోకుండా. తెలుసుకున్న నిజాలు చాలురా. కన్నబిడ్డ 3 రోజుల నుంచి జ్వరంతో మూలుగుతుంటే కంటికి కనిపించకుండా తిరుగుతున్న కన్న తండ్రి. బాబు జ్వరంగా ఉందా? నమస్కారం అండి. ఓహో, మహాకవి మహతి గారా, స్వాగతం. కూర్చోండి. పర్వాలేదండి. ఇన్నాళ్ళకి మా మీద అనుగ్రహం కలగడానికి కారణం ఏమిటో? మా బాబు చావు బతుకుల్లో ఉన్నాడు, వైద్యానికి కొంచెం ధన సహాయం కావాలి. అరే, ఇంతసేపు నేను చెప్పలేనయ్యా. వెంటనే మీ బాబుని స్పెషలిస్ట్ చూపించు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. కష్టాల్లోనైనా ఈ రాజా గుర్తుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇదిగో డబ్బు తీసుకో. ఇవి చాలండి. మీ దాతృత్వానికి చేయత్తి నమస్కరిస్తున్నాను. వస్తానండి. మహతి, నీకు కావలసింది పట్టుకెళ్లే ముందు నాకు కావలసింది ఇవ్వాలనిపించలేదా? నేనే ఇవ్వగలను. ఇచ్చిన డబ్బుకి నోటు మీద సంతకం కాదు. రంజని మీద 4 మాటలు చెప్పు. ఆనాడైతే నన్ను కాదని కలిగావు, గాని ఈనాడు నీ కన్నబిడ్డని కాదని లేవుగా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా చెబుతావు. ఐ నో ఇట్. కమా, త్వరగా. మహతి, క్షమించండి, నా అసమర్థతను అపార్థం చేసుకోవద్దు. అడిగిన కొద్దీ అందలం ఎక్కుతున్నావు. అంత పండితుడువా? కాకపోవచ్చు, కానీ అక్షరాలు తెలిసినవన్నీ, అవి వినిపించే స్వరాలు తెలిసినవన్నీ. కానీ మీకు సాహిత్యం అంటే ఏమిటో తెలుసా? వాట్ డు యు మీన్? నీ ప్రశ్నకి జవాబు ప్రపంచ సాహిత్యంతో నిండిన నా లైబ్రరీయే చెప్తుంది. కావ్యాలు చదివిన వాళ్ళకి కన్నీటి విలువ తెలియపోవటం ఆశ్చర్యంగా ఉంది. చూడండి, నా కళ్ళలోకి సూటిగా చూడండి. నా కనురెప్పల్లోంచి ఊపికి వచ్చే కన్నీటిలో గొప్ప కవిత్వం ఉంది. చదవండి, అది ఎంత విషాదంగా ఉంటుందో మీరే చదవండి. మహతి, అది అర్థం కాని వాళ్ళకి ఏ కవిత్వం అర్థం కాదు.
చేసుకోండి. వద్దండి. మాతగారు, ఆత్మాభిమానం కంటే అక్కడ బాబు ప్రాణం ముఖ్యం. మీకు అవసరం వచ్చినప్పుడు నా దగ్గర మొహమాట పడినని మాటిచ్చారు. తీసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. రంజని, ఏమిటి నువ్వు చేసిన పని? నిన్నే మాట్లాడవే. నన్ను అవమానించిన వాణ్ణి నువ్వెందుకు అభిమానిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాదు కూడా. ఎందుకని? మీరు కళాకారులు కాదు కనుక. సువర్ణ, సువర్ణ, ఏమిటి అలా పడుకున్నావు? డాక్టర్ గారు వచ్చారు. డబ్బు ఎక్కడిదే? మీ రంజని ఇచ్చింది కదా. ఆ పాపిష్టి డబ్బుతో బ్రతకటం ఇష్టం లేక వాడు వెళ్ళిపోయాడండి. బాబు, కన్న బిడ్డ కడుపు నింపలేని మీలాంటి తండ్రికి తాను బ్రతకటం బరువనుకుని వెళ్ళిపోయాడు. అసమర్థురాలైన ఈ అమ్మ మీద జాలిపడి ఈ లోకం నుంచే వెళ్ళిపోయాడు. కొడుకు మందులకు కూడా గతి లేని తల్లిదండ్రులకు పుట్టే దౌర్భాగ్యం మరే బిడ్డకు పట్టకూడదని తను తను శపించుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు బాబు. నా బాబును తాకొద్దు. మీ చేతులతో తాకి తచ్చా కూడా వాడికి ఆత్మశాంతి లేకుండా చేయొద్దు. అవును, మోసంతో నన్ను పెళ్లి చేసుకుని నా బ్రతుకు నాశనం చేశారు. ఇప్పుడు మీ చేత కానితనంతో నా బిడ్డను కూడా బలి తీసుకున్నారు. ఏం మిగిలిందని, ఇంకా ఏం మిగిలిందని ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి, మరో 4 రోజులు మీ సుందరి రంజనితో హాయిగా తిరగండి. కన్న బిడ్డను చేతులారా చంపుకున్నందుకు, కన్న తల్లికి కడుపు కోత మిగిల్చినందుకు, నా గుండెలో ఆరని మంటలు రగిల్చినందుకు బాగా సంతోషించండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళిపోండి.
సువర్ణేది? వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయాడా? అవునరా. మూడు పూటలా కడుపు నిండా తిండి కూడా నోచుకొని ఈ దరిద్రపు కొంపలో కన్న కూతుని పస్తులుంచడానికి ఏ తండ్రి మాత్రం ఇష్టపడతాడు? ఇక తిరిగి పంపించనని కూడా చెప్పాడు. మరి మరి సువర్ణ తను ఇష్టపడే వెళ్ళిందా? ఇష్టపడకపోవడానికి ఉందిరా. భర్తగా నువ్వు ఆ పిల్లని ఏమి సుఖపెట్టావు గనక. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేనేం సుఖపెట్టాలని? నా వల్ల ఎవరికీ సుఖం లేదు. నా వల్ల ఎవరికీ సుఖం లేదు. నా వల్ల ఎవరికీ సుఖం లేదు. రంజని గారు, సువర్ణ పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి మహతి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే మనసు ద్రవించిపోతుంది. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? కంటి నిండా నిద్రలేదు, కడుపు నిండా తిండి లేదు. ఎవరి మాట వెండు. ఒక్క మాటలో చెప్పాలంటే మధుర స్వరాలు పలికిన ఒకనాటి మహతి ఈనాడు శృతి తప్పిన మహతి అయిపోయాడు. పాపం, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నాడని చెప్పను. ఎక్కడున్నాడు? ఏ కళల ప్రపంచంలో తిరుగుతున్నాడు? జీవన రంగవల్లికి రంగులు అద్దుతున్నావా? సువర్ణలా మానసికంగా నాకెప్పుడు దూరం కావు కదూ. నా ప్రాణం, దేహం, రూపం అన్ని మీ కవితలే కదా. మీరు తీర్చిన కవితల రంగవల్లి నేను. మీలో ఉంటే నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. మిమ్మల్ని వదిలే పోనే పోను. సుందరి, మారే వేళ జాబిలి తాండవమాడే వేళ చుక్కల ముగ్గులు చెదరనీయకు టిక్కుల తలుపులు పగులనీయకు ప్రణయ వీధిలు ప్రళయ నాట్యమే ఆడకు విలయగానమే చేయకు
పసిమి కలల నా పాల కడలిలో మీదు కట్టిన మీ గడ తరకలు ఈ ముగ్గులు కదపకు చెరపకు స్వప్నవాటికల భావ వీచికల పరిమళించిన కవన మాలికలు ఈ ముగ్గులు తెంపకు తెగటార్చకు ఇక పెంచకు నీ ఆవేశం నను చేయకు శూన్యాకాశం సుందరి నీవే నా సుందరి వెన్నెల ఎండగ మారే వేళ జాబిలి తాండవమాడే వేళ చుక్కల ముగ్గులు చెదర నీయకు దిక్కుల తలుపులు పగుల నీయకు ప్రణయ వీధిలో ప్రళయ నాట్యమే పాడకు విలయగానమే చేయకు మానస సాగర మథనంలో నా వలపుల అమృత కలశంలో విరళగతులతో గరళ బిందువులు చిందకు విరజిమ్మకు పర్ణశాఖికల పుష్పదీపికల మధువనమ్ము నా జీవనమ్మునను నమ్ము నా స్వప్న సుందరివి నీవే నన్ను నమ్ము ఇక చేయకు తాండవ నృత్యం పసి చేయకు మధుర స్వప్నం నెల ఎండగ మారే వేళ జాబిలి తాండవమాడే వేళ చుక్కల ముగ్గులు చెదర నీయకు దిక్కుల తలుపులు పగుల నీయకు ప్రణయ వీధిలో ప్రళయ నాట్యమే ఆడకు మాతగారు. అరే మీరా? చూడండి, పంతాలు పట్టింపులు మనుషుల్ని వేరు చేస్తాయి, మనసుల్ని దూరం చేస్తాయి. సువర్ణ గారు మీ దగ్గరకు రానంత మాత్రాన మీపై ఆమెకు ప్రేమ లేదని మీరు అనుకుంటూ ఉంటే, మీరు ఆమె దగ్గరకు పోనప్పుడు ఆమె కూడా అలాగే అనుకోవచ్చుగా. మీకు నిజమైన ప్రేమే ఉంటే వెంటనే వెళ్ళి ఆమెను తీసుకురండి. ఎవరు తప్పు చేసినా రెండో వారు నేర్పుతో దిద్దుకోవాలి, ఓర్పుతో సర్దుకుపోవాలి. అప్పుడే ఆ కాపురం నిలబడుతుంది. మీరింకేం చెప్పొద్దు, నా కారు తీసుకుని వెళ్ళిరండి. రంజని, కారు ఏమైంది? కారు ఆ మహతిగాడికి ఇచ్చావు అంతేనా? అవును. ఇస్తే ఏమైంది? ఏమవుతుంది? మహా అయితే రంక్ అవుతుంది. మీరంటున్నది? నువ్వు ఒక పాపివని, ఎరుదాటాక తెప్పతగలబెట్టే ద్రోహివని అంటున్నావు. ఇప్పుడు నేను చేసిన పాపం ఏమిటి, మీకు చేసిన ద్రోహం ఏమిటి? అవును, ఏముంది? నమ్మిన వాణి నట్టేయటం ఉంచడం నీ దృష్టిలో పాపం కాదు. ఒకరి మీద ప్రేమలకు వస్తూ మరొకరితో విచ్చలవిడిగా తిరగడం ద్రోహము కాదు. మరి ఆ మహతిగాడికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు? స్త్రీ పురుషుల మధ్య నీచమైన కామ సంబంధమే తప్ప మరొకటి చూడలేని మీలాంటి వారికది చెప్పిన అర్థం కాదు. మహతిగారి మీద జాలిపడ్డంత మాత్రమే. నువ్వు జాలిపడ్డావో జారిపడ్డావో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. నువ్వు ఇంతవరకు చేసిన అవమానం చాలు. నువ్వు ఆడుతున్న నాటకానికి తెరదింపి, ఇక ఇంటికి దూరంగా వెళ్ళడం మంచిది. వెళ్ళక తప్పదంటారా? వెళ్ళి తీరాలి. ఒక్క నిమిషం ఆగండి, అలాగే వెళ్తాను. ఇది
మీరు నాకు ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని ఎప్పుడూ మీ పేరిట ట్రాన్స్ఫర్ చేసిన కాగితాలవి. రంజని, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడో ఊహించాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని హక్కుల కోసం పోరాటానికి భార్యలా తాళిని నమ్ముకోలేదు, వేశ్యలా శరీరాన్ని నమ్ముకోలేదు. మనిషినే నమ్ముకున్నందుకు, మనసునే అమ్ముకున్నందుకు ఈనాడు నన్నే అనుమానించారు, నా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నారు. ఇంత జరిగాక మీరు ఉండమన్నా ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండలేరండి. ఒక సామాన్య దేవదాసిని సభారంజనిగా తీర్చిదిద్దారు. మీరు పెట్టిన ఈ కళాభిక్షకు జీవితాంతం రుణపడుంటాను. కానీ రాగానికి, భావానికి, పాటకు, పల్లవికి, మంచికి, మానవతకు మధ్య ఉండే సున్నిత సంబంధాన్ని అర్థం చేసుకోలేని మీ సంస్కారహీనత మీద జాలి పడిపోతున్నాను. రంజని, ఐఎమ్ వెరీ సారీ రంజని, ఐఎమ్ మిస్టేకెన్. ఆవేశంలో తొందరపడ్డాను. ప్లీజ్ నా మాట విను. నీ ఆస్తి నువ్వే తీసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. క్షమించండి, ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట రాజీ పడి ఉండలేను. ఆలోచించు రంజని, కట్టుబట్టలతో బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలవు? నీలా అష్టైశ్వర్యాలతో బ్రతకలేకపోవచ్చు, కానీ కళాకారిణి కదా, కనీసం కళల్లోనైనా బ్రతకలను. రంజని, సువర్ణ, సువర్ణ, బాగున్నావా? బాగా ఆకలిగా ఉంది. నీ చేతితో తిని చాలా రోజులైంది. ఆగక్కడ, మనిషి జన్మ ఎత్తాక సిగ్గు శరం చీము నిత్తులు ఉండాలయ్యా. ఇంత జరిగాక కుక్కలా తోకూపుకుంటూ తిండికి తయారవడానికి సిగ్గులేదు నీకు? నా అంత నేనే వచ్చాను కదా అని చులకనగా మాట్లాడకండి. నేను ఆవిడ భర్తనన్న మాట మర్చిపోవద్దు. భర్త చూడు నాయనా, కడుపుకింత తిండి కట్టుకోవటానికి బట్ట ఇవ్వగలిగిన వాడినే భర్త అంటారయ్యా. అంతేగాని నీలాంటి అప్రయోజకుణ్ణి, అసమర్థుణ్ణి. అద్దు మీరు మాట్లాడుతున్నారు. అద్దు ఆపు లేకుండా అప్పటికే నీలాంటి వాడిని ఏమంటారు? నాకంటే నీకే బాగా తెలుసుండాలి, ఎందుకంటే నువ్వు కవివి కదా. ఆహా, ఎందుకు నాయన అలా గొంతు దించుకుంటావు? ఇప్పుడు నువ్వు ఎక్కొచ్చిన ఆ కారు ఎవరిదో ఒళ్ళమ్ముకునే ఆడాళ్ళని చూశాను, కానీ నీలాంటి మగాణ్ణి ఎక్కడా చూడలేదు. దయచేసి నోరు మూసుకుంటారా? ఏంటి, నా ఇంటికి వచ్చి నన్నే నోరు మేమంటావా? ఇంకో మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అయినా నీలాంటి మూర్ఖుడితో మాట్లాడటం నాదే పెద్ద తక్కువ. చూడనా, చూడనా, వెంటనే బయలుదేరు, బయట నీకోసం ఎదురు చూస్తుంటా. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. ఎందుకే, ఎందుకే నువ్వు ఏడుస్తావు? ఇలాంటి చేతగాని వెదొక నిన్ను కట్టబెట్టినందుకు నేను ఏడవాలి? ఏ పెడతావా? వెళ్ళు. నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇంట్లో నా శవం మిగులుతుంది, గుర్తుంచుకో. Day, 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 day
గొప్ప శుభవార్త. ఏమిటిది? మనం మహతి రచనల్ని విజ్ఞానపీఠం అవార్డుకి పంపాం కదా, వాళ్ళు ఆ రచనల్ని మెచ్చారు, బహుమతి ఇచ్చారు, అలానే ఓ టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం కలిగారు, ఈ రోజు చాలా మంచి రోజు. ఈ విషయం అందరికీ చెప్పాలి. ఆగండి, ఈ పాటకే దేశం అంతా తెలిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళు రేపు ఉదయం పేపర్ చూసిన తర్వాత తెలుసుకుంటారు. మన మహతికి నభూతో నభవిష్యతి అనే పద్ధతిలో సన్మానం చేయడానికి ఓ ప్రముఖ సాహితీవేత్త నడుం కడుతున్నాడు. ఎవరైనా? మన రాజావారు. మన రాజావారా? చాలా మంచి విషయం చెప్పారు కవి గారు. కామేశం గారి ఇల్లు ఇదేనా అండి? అవును, లోపలికి రండి, కూర్చోండి. నా పేరు రంజిని. తెలుసు. తెలుసా? ఎలా? ఒక్కసారి వింటే నేనేది మర్చిపోను. అలాంటిది నీ పేరు ఎన్నోసార్లు విన్నాను. అలాగా? నీకు ఇంకో పేరు కూడా ఉండి ఉండాలి. ఎందుకలా అడుగుతున్నారు? ఆయన నిన్ను ఏ పేరుతో పిలుస్తారా అని. ఆయనంటే? ఆయనే. మహతి గారా? నా పేరుతోనే పిలుస్తారు. అంటే రంజని అంటారా, సభా రంజని అంటారా, లేక ముద్దుగా సుందరి అంటారా? సువర్ణ గారు. ఏ, ఉలిక్కి పడ్డావా? లేదు, జాలి పడ్డాను. నువ్వు జాలి పడవలసినంత హీనస్థితిలో ఇక్కడ ఎవరూ లేరు. అని మీరనుకుంటే సరిపోతుందా? అంటే? ఆయన ఆరాధించిన సుందరి, ఆయన కవిత్వానికి జీవం పోసిన సుందరి, ఆయన భావాలకు ఊపిరి పోసిన సుందరి, అణువణువునా నిండిపోయి ఆయన స్పందనకు అక్షర రూపమిచ్చి ఆలంబనగా నిలిచిన ఆ సువర్ణ సుందరి మీరేనని ఇన్నాళ్ళు కాపురం చేశాక కూడా తెలుసుకోలేకపోయారండి. మీ మీద జాలిపడక ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు నేను నీ మీద నిజంగా జాలి పడుతున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మేంత వెర్రి వాళ్ళు ఎవరిక్కడ లేరని నీకు తెలియనందుకు. మనది కథ కాదు సువర్ణ గారు, జీవితం. ఆయన సుందరి నేనే అయితే ఆ ఒక్క నిజం చాలు. 100 జన్మలకు సరిపడా ఆనందం నింపుకుని చచ్చిపోవడానికి. కానీ నేనాయన సుందరిని కాకపోవడం నా దురదృష్టం. మీరే ఆయన సుందరిని మీరు తెలుసుకోలేకపోవడం మీ దురదృష్టం. ఆ రోజు రాజావారు నా మీద కవిత్వం చెప్పమన్నప్పుడు నా సుందరి మీద తప్ప వేరెవరి మీద కవిత్వం చెప్పనన్నందుకే ఆయన ఉద్యోగం పోయింది. కన్న కొడుకు చనిపోయే స్థితిలో రాజావారిని డబ్బడగటానికి వచ్చినప్పుడు కూడా మీ ఆస్తి మొత్తం రాసిచ్చిన నా సుందరి మీద తప్ప వేరెవరి మీద కవిత్వం చెప్పనన్నారు. అంతటి మహావ్యక్తిత్వం ఆయనది. అబద్ధాలెవరివో అపార్థాలెవరివో గ్రహించగలిగే వివేకు ఇప్పటికైనా నీకు కలిగితే వెంటనే బయలుదేరు. ఎవరింటికి తల్లి బయలుదేరమంటున్నావు? తన ఇంటికి. ఎందుకు? సమతి కాపురం చేయిద్దామని సరదా పడుతున్నావా? చేసి నిర్వాహం చాలు గాని తక్షణం బయటికి నడు. అలాగే పోతాను. సువర్ణ, విజ్ఞానపీఠ అవార్డు పొందిన నీ భర్తకి ఈనాడు సన్మానం జరగబోతోంది. కానీ ఆ మహాకవికది శవకయ్యానివి, ఆయన కవితా దీపానివి, దాన్ని ఆర్పి చీకటి చెయ్యొద్దు. అతని కళారూపానివి దూరమై అతని బ్రతుకును భారం చెయ్యొద్దు. చేతనైతే చెలిమితో ఆనందాన్ని పంచు, చేరువై నీ భర్తకు శాంతిని ప్రసాదించు. అంత కూడా అహింసను గురించి మాట్లాడినట్టు సానివి సాంసారిక రీతులు చెప్తున్నావా? ఏమన్నారు? సానినా? మనువాడిన వాణ్ణి కాదన్న సంసారి కంటే మనసిచ్చిన వాణ్ణి కావాలనుకునే సాని 1000 రెట్లు ఉత్తమరాలండి. తన మంకుతనంతో మగాడి మనసును ముక్కలు చేసిన ఆడది నీ దృష్టిలో సంసార స్త్రీ అయితే ఆ పేరు నాకక్కర్లేదు. మాటలు నేర్చిన కుక్కను ఉసుకోమంటే ఉసుకోమందట. నీతో నాకెందుకు గాని మర్యాదగా వెళ్తావు బయటికి? వెళ్తావా లేదా? పెడతాను. వెళ్లే ముందు ఓసారి మీ పేరు చెబితే వినాలనుంది. కామేశ్వరరావు.
శనేశ్వరరావు అంటే నీ పేరన్న సార్థకమయ్యేది. ఎంత పొగరు దీనికి, నువ్వెందుకు ఏడుస్తావు? దాని మాటలు నిజమని నమ్మేవా? ఒళ్ళొమ్ము పడిచేయడానికి అబద్ధాలు చెప్పడం బ్రహ్మ విజయం కాదు. నువ్వు లోపలికి వెళ్ళు. వాటి విలువ ఇప్పుడే తెలుసుకున్నాను. చేతిలో సూట్ కేసు ఏమిటి? ఎక్కడికి బయలుదేరావు? నా దేవుడి దగ్గరికి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? కాదు, పట్టిన పిచ్చి వదిలిపోయింది. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నా మాట కాదని వెళ్ళావు తెలుసుగా, నా శవాన్ని కలచూస్తావు. అదే జరిగితే కొడుకులు లేని కొరత లేకుండా ఆయన్ని బ్రతిమాలైనా తలకొని పెట్టిస్తాను. సభాసదులందరికీ నమస్కారం. తన కవితలతో విజ్ఞానపీఠ బహుమతులు అందుకున్న ఈ మహతి నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను. ఈ ఆనంద సమయంలో నాకు నోట మాట రావటం లేదు. మహతి కవితల్ని సేకరించడమే కాక అతనికి తెలియకుండా విజ్ఞాన పరిషత్తుకు పంపించి అనన్య సామాన్యమైన అతని మేధాసంపత్తిని లోకానికి తెలియజేయడంలో రంజని గారు చేసిన కృషి మరువలేనిదని నేను ఈ సభాముఖంగా తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాను. అంతేకాదు, ఇంతటి గొప్ప కవిని సన్మానించడం తన కర్తవ్యంగా భావించి ఇంత గొప్ప సభని ఏర్పాటు చేసిన శ్రీ రాజావారిని, వారి ఉదార హృదయాన్ని నేను అభినందిస్తున్నాను. సంకల్పవానం ప్రకల్పవానముపకల్పవానముపగృప్తం గ్రప్తం కథాజుస్వాహేష్యహస్రాజుస్వాహే. ఇప్పుడు మహాకవి మహతి మాట్లాడతాడు. మాట్లాడటం కాదు, మహతి గారు మంచి గాయకులని కూడా విన్నాం. ఆయన కవితనే ఓ పాటగా పాడితే విని సంతోషిస్తాం. అలాగే సభాసదులు నిన్ను పాట పాడమంటున్నారు, పాడి వాళ్ళ కోరిక తీర్చు. నా సుందరులేందే నా కవిత రాదని నీకు తెలుసుగా. ఒరే, ఈ శుభ సందర్భంలో ఇంతమంది అభిమానుల్ని నిరుత్సాహపరచడం నీకు భావ్యం కదరా? నా మాట విను. పోనీ నీ సుందరిని నీ ఊహల్లోకి తెచ్చుకో, ఆమెనే నీ మనోనేత్రాలతో చూడు. నీ కవిత చరిని సంగీతంగా వినిపించు, అమరగీతంగా ఆలపించు. ఆలపించరా? ఆలపించు, ఆలపించు. ఆ
ప్రతాపన ప్రియ దేవతాన్వేషణ ఏమైనదో ఎటదాగున్నదో ఏమైనదో ఎటదాగున్నదో ఎన్నాళ్ళు ఈ వేదన ఎన్నాళ్ళు ఈ వేదన ఇది నా జీవితాలాపణ ప్రియ దేవతాన్వేషణ నిలిచాను నిరుపేద గీతాలతో మదిగాయాలుగా మధుగేయాలుగా మదిగాయాలుగా మధుగేయాలుగా ఎన్నాళ్ళు ఈ వేదన ఎన్నాళ్ళు ఈ వేదన ఇది నా దేవతాన్వేషణ సువర్ణ
ఏమిటి రక్తం? నన్ను క్షమించండి, మిమ్మల్ని మీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తున్నారో తెలుసుకోలేకపోయాను. మీకు మాత్రం తీరని అశాంతిని మిగిల్చాను. నువ్వే తప్పు చేయలేదు, జీవితాన్ని మరిచి ఊహల్లో బతుకుతూ నేనే తప్పు చేశాను. వద్దండి, నా కోసం మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ఇప్పుడు నేను సువర్ణని కాదండి, సుందరిని. మీ సుందరిని ఒక్కసారి సుందరి అని పిలవరు? సుందరి, సుందరి చాలండి. ఈ జన్మకి పిలుపు చాలు. నన్ను ప్రేమగా ఆప్యాయంగా పిలిచిన ఈ పిలుపు చాలు. నా కోసం వచ్చారన్నాడు, అప్పుడు మీతో రాలేకపోయాను. ఇప్పుడు నేనే మీకోసం వచ్చాను. కానీ ప్రాణం నిలుపుకోలేకపోతున్నాను. చేసే తప్పును సరిదిద్దుకు కానేసరికి సమయం మించిపోయింది. మరో జన్మ అంటూ ఉంటే మిమ్మల్ని భర్తగా కోరుకుంటాను. కనీసం అప్పుడైనా మీకు తగిన భార్యగా ఉండాలన్న ఆశ. అదే నా కోరిక. ఇప్పుడు నేను విచారించడం లేదండి, తృప్తిగా వెళ్ళిపోతున్నాను. ఎందుకు తెలుసా? మీ ఒడిలో రాలిపోతున్నాను. నా సుందరి, నాకు దూరయ్యాక నేను ఎక్కడెక్కడో తిరిగాను. ప్రపంచమంతా నేను చచ్చిపోయానే అనుకున్నారు. ఇన్నాళ్ళు అజ్ఞాతంగా జీవించిన నేను ఈనాడు అనుకోకుండా మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఆనందంగా సాగిపోతున్న మీ సమావేశానికి నా మూలంగా అంతరాయం కలిగినందుకు నన్ను క్షమించండి. సెలవు. ఊహిరివో నా జీవన రసమాధురివు, వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో.